వినయ్, అలా హ్యాబిట్స్ వెళ్ళినప్పుడు ఈ శుభలేఖల బండిల్ పోస్ట్ చేయి, మర్చిపోవద్దు అంది హిమ బండిల్లు ప్యాక్ చేస్తూ. ఎవరికి మమ్మీ ఎన్ని శుభలేఖలు? ఇంకెవరికి? మీ డాడీకి. ఆయన ఎందుకు పిలవటం? ఏం మాట్లాడుతున్నావు వినయ్, అతను నీకు కన్న తండ్రి. వినయ్ హేళనగా నవ్వాడు. కన్న తండ్రిని ఫోన్లు చేసి ఉత్తరాలు రాసి శుభలేఖలు పంపి పిలవలసిన సన్నివేశం బహుశా మన ఇంట్లోనే జరుగుతుండవచ్చు. హిమ నిశితంగా వినయ్ వైపు చూసింది. అతని మొహంలో ఏదో పోగొట్టుకున్న బాధ. వినయ్, మీ డాడీ అంటే నీకెందుకు కోపం? కోపం కాకపోతే ఏమిటి మమ్మీ, నన్ను మీకు అప్పగించి ఆయన వెళ్ళి బెంగళూరులో కూర్చున్నాడు. నాకు పేరు పెట్టలేదు, స్కూల్లో వేయలేదు, ఏ కోర్సు చదవాలో, ఏది మంచో ఏది చెడో ఏవి చెప్పలేదు. అటువంటి వాణ్ణి నా పెళ్లికి మాత్రం పిలవడం ఎందుకు? వినయ్ తీవ్రంగా అనడంతో హిమ చేతిలో గల ప్యాకెట్ టేబుల్ మీద పెట్టేసింది. వినయ్, అతడు ఏ పరిస్థితుల్లో నిన్ను విడిచి వెళ్ళాడో చెప్పాను, గుర్తుందా? అర్థం చేసుకోవేం. ఏమిటి మమ్మీ అర్థం చేసుకునేది? బాధ్యతలను మోసే వాళ్ళుంటే నేను వదిలేసి దేశం మీద బలాదూరు తిరుగుతాను. మీరు ఆ కాలం నాటి మనిషి కాబట్టి ఇవన్నీ భరిస్తున్నారు. అదే ఈ కాలం అమ్మాయి అయితే నీ లెక్కేమిటి నాకు అని పోతుంది. పోవచ్చు వినయ్, సంబంధాలు నిలబెట్టుకోవటం కష్టం, బంధాలు తెంపుకోవటం చాలా సులువు, కానీ తగిన బంధాన్ని ముడివేసుకోవటం మరీ మరీ కష్టం. అతడు వేసిన శుభలేఖ డిజైన్ వదలటానికి కారణం ఇదా? నీ ఇష్టం వినయ్, ఇది నీ పెళ్లి, అందులో నువ్వు సంతోషంగా ఉండాలి. ఈ పండుగ జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చేది, అది నువ్వు నీకు ఇష్టమైనట్టుగా గడపాలి. నిన్ను అడగకుండా అతన్ని నీ పెళ్లికి పిలవటం నా తప్పైతే నన్ను మన్నించు, నీకు ఇష్టమైన వాళ్ళనే పిలుస్తాను. మమ్మీ, వినయ్ భరించలేనట్టు అన్నాడు. వినయ్, అతడు నేను కలుసుకుని దాదాపు 15 ఏళ్లయింది. నీ పెళ్లికి పిలిచి అతడు నాకు అప్పగించిన బాధ్యతను ఎలా నెరవేర్చానో అడుగుదాం అనుకుంటున్నాను. సరేలే, ఇవన్నీ నిన్ను ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం కాదు, ఒక్క మాట, క్షమించే హృదయమే ప్రేమించగలుగుతుంది. హిమ అక్కడి నుంచి వెళ్ళిపోయి సాయంత్రం వంటకి ఏర్పాట్లు చేయసాగింది. వినయ్ వీధి తలుపు తీసి మోటార్ సైకిల్ తీసుకువెళ్లిన చప్పుడు వినబడింది. హిమ చప్పున తన గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ టేబుల్ మీద ప్యాకెట్ లేదు. ఆ రాత్రి తల్లి కొడుకులు ఇద్దరూ భోంచేస్తున్నారు. హిమ మామూలుగా ఉంది. వినయ్కే తల్లి మనస్సు నొప్పించానేమోనని బాధగా ఉంది. మమ్మీ, ఐఎమ్ సారీ, సాయంత్రం నేను అలా మాట్లాడి ఉండకూడదు. పర్వాలేదు వినయ్, నీ అభిప్రాయం నువ్వు చెప్పావు, అందులో తప్పే ఉంది. మమ్మీ, మీకెవ్వరి మీద ఎప్పుడూ కోపం రాదా? సమస్యను మర్చిపోయి కోపం తెచ్చుకుంటే ఏం లాభం వినయ్? నేను చెయ్యాలనుకున్న పని నేను చెప్పాను, అదెందుకో కాసేపు నీకు నచ్చలేదు, ఆ తర్వాత నువ్వే పోస్ట్ చేశావు, దీనికే అరచుకోవడం ఎందుకు? అయినా మా డాడీ కోపం చూశాక, కోపం అంటే నాకు చాలా కోపం. హిమ నవ్వింది. ఆమె చెప్పిన విధానానికి వినయ్ కూడా నవ్వాడు. భోజనం ముగించి ఒక పొడి వేసుకుంటున్న హిమతో అన్నాడు వినయ్, నేను ఆ కార్డ్స్ బెంగళూరు పోస్ట్ చేయకపోయినా మీరు ఇంత శాంతంగా ఉండేవారా? ఉండేదాన్ని, ఎందుకంటే ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా అతడు నన్ను అర్థం చేసుకుంటాడు, ఆ నమ్మకం నాకుంది, నెమ్మదిగా అంది హిమ. హిమ ఇంటో పెళ్లి దగ్గర పడింది. తను పెళ్లి టైంకైనా అందుకుంటానని, తన రాక గురించి కంగారు పడద్దని రాజు హిమకి ఫోన్ చేసి చెప్పాడు. మర్నాడు రాత్రే పెళ్లి. ఆ రోజు ఉదయం నుండి హిమ ఎడమ కన్ను అదురుతోంది. ఎన్నో రోజుల తర్వాత హృదయం ఉలిక్కి ఉలిక్కి పడుతోంది. ఎప్పుడూ బ్యాలెన్స్గా ఉండే ఆమె పనులలో తడబడుతోంది. ఉదయం 10 గంటలు దాటుతున్న వేళ, గేటు చప్పుడు. ఎవరో వచ్చే వేళ ఎదురై కాస్త చూస్తారా, వాకిలి తెరిచి ఉంచారా, మరి ఒకసారి చూస్తారా? ఉదయం నుండి దేవులపల్లి వారి గీతం ఎందుకో వద్దన్నా గుర్తుకొస్తోంది. హిమ చప్పున తన గదికి కిటికీలో నుండి చూసింది. గేట్ దగ్గర రాజు చేతిలో సూట్కేస్తో ఆనాడు గోపి పెళ్లికి వచ్చి నిలబడినట్లే నిలబడ్డాడు. హిమ తన వయసుని మర్చిపోయి పరిగెట్టినట్లే బయటకు వెళ్ళిపోయింది. ఒక నిమిషం ఇద్దరూ అలా నిలబడిపోయారు. ఎన్ని రోజులుగా నిన్ను చూడాలని వేచి ఉన్నాను, ఎన్ని రాత్రులు నువ్వు కలలోనైనా వస్తావని బలవంతంగా నిద్రపోయాను. 15 సంవత్సరాలు ఈ ప్రకృతి వసంతం లేకుండా గడిపింది. హిమే ముందుగా తేరుతుంది. రా రాజు, అక్కడే నిలబడిపోయావే. బావున్నావా హిమ? ఈ రోడ్లో 2-3 పెళ్లిళ్ళున్నట్టున్నాయి, కానీ తాటాకు పందిరి వేసి ఉంది కాబట్టి ఇదే ఇల్లు అనుకున్నాను. గేట్ దగ్గరే నిలబడి మాట్లాడుతున్నాను, లోపలికి రా. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉందేమిటి, ఎవరూ లేరా? అందరూ ఫంక్షన్ హాల్ డెకరేషన్ చుట్టానికి వెళ్లారు. గోపి, విమల 3 రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. అన్ను పొద్దున్నే వచ్చాడు. చందు, మైత్ర అందరూ ఇక్కడే ఉన్నారు. మంచి హ్యావిడిగా ఉందిలే. అటునుంచి మోహన్, రేఖ, వాళ్ల పిల్లలు కూడా పెడతామన్నారు.
ఇప్పుడు అందరూ మన ఇంటికి వస్తారు భోజనానికి, అందరినీ చూద్దువు గాని. హిమారాజుని ఇన్నాళ్లకు చూశానన్న కంగారులో ధోరణిగా మాట్లాడేస్తోంది. అయ్యో మర్చిపోయాను, నీకు కాఫీ ఇస్తాను. హిమ వంటింట్లోకి వెళ్ళింది. రాజు ఆ గదిని పరిశీలనగా చూశాడు. వరండాలో నుండి గదిలోకి అడుగుపెట్టగానే పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో కనబడుతుంది. అక్కడి నుండి వార్డ్రోబ్, అందులో హిమ పుస్తకాలు, ఆమెకు వచ్చిన బహుమతులు. గది వెడల్పు భాగంలో పెద్ద కిటికీ, అటువైపు చిన్న పెరడు, అరటి చెట్టు, సన్నజాజి తీగ, పక్కనే అటాచ్డ్ బాత్రూమ్, పక్కనే హిమ బీరువా, గోడకు అల్మరా, అందులో హిమ బట్టలు, పక్కనే వంటింట్లోకి వెళ్లే ద్వారం. రాజు పెట్టెలోంచి టవల్ తీసి స్నానం చేశాడు. హిమ గదిలోకి వచ్చేసరికి అతడు చిన్న ఆకుపచ్చ గళ్ళు ఇస్త్రీ లుంగి కట్టుకుని పైన తెల్ల కాటన్ షర్ట్ వేసుకున్నాడు. హిమ గ్లాస్తో కాఫీ తెచ్చిచ్చింది. రాజు తాగి, చాలా బాగుంది హిమ. స్టేషన్లో తాగాను, నోరంతా పాడైంది అన్నాడు. అయినా నవంబర్ నెలలో పెళ్లి పెట్టుకున్నారేమిటి హిమ? ఫిబ్రవరిలో మైత్రి పెళ్లి, అందుకని వినయ్ పెళ్లి ఇప్పుడు చేస్తున్నాం. వినయ్ పెద్దవాడు కదా, ఈ రోజుల్లో సొంత అన్నా చెల్లెళ్ళు ఇవన్నీ పాటించడం లేదు అన్నాడు రాజు. నిజమే, ఆ పద్ధతి ఇంకా మన ఇంట్లో రాలేదు. ఆ ఇల్లు చూస్తావా, ఇది నా గది. అర్థమైంది, బాగుంది. రాజు మంచం మీద కూర్చున్నాడు. హిమ వంటింటి గుమ్మం దగ్గర నిలబడింది. రాజు కాఫీ తాకి సైడ్ టేబుల్పై పెట్టాడు. ఇద్దరికీ ఇది కలా నిజమా అనిపిస్తోంది. వినయ్ని పెంచి నీ బాధ్యత చక్కగా నెరవేర్చావు హిమ. చాలాసార్లు నిన్ను నేను ఈ విషయంలో బాధ పెట్టానేమో అనిపించేది. బలవంతంగానైనా వాణ్ణి తీసుకురావాల్సిందనిపించేది. కానీ నా దగ్గర ఉంటే ఇంత బాగా పెరిగి ఉండేవాడా అన్నది డౌటే. నువ్వు ఎప్పుడూ దాన్ని బరువుగా భావించగా బాధ్యతగా అనుకున్నావు. అందరూ అలాగే అనుకుంటారు. ఏమో, క్రితం జన్మలో నేనే వినయ్కి కన్నతల్లినే ఉంటాను, అప్పుడు వాణ్ణి పెంచకుండా వదిలేసి ఉంటాను, ఆ బాధ్యత ఇప్పుడు తీసుకున్నానేమో. ఆ రాజు చెప్పడం మర్చాను, మనం కట్నం వద్దన్నాం కాబట్టి వాళ్ళు వినయ్కి కారు ఇస్తున్నారు. రాజు ఏదో అనుభవంతలో కారు ఆగిన చప్పుడు అందరూ దిగి పందిరి కింద వేసిన కుర్చీలో కూర్చున్నారు. వినయ్ తల్లి గదిలోకి వచ్చాడు. మమ్మీ గార్డెన్స్ అంటూ చప్పున నిలబడిపోయాడు. రాజు వెనక్కి తిరిగి చూశాడు. తల్లి గదిలో కొత్త వ్యక్తి, అందులో మగవాడు. ఆయన ఎవరో ఏమిటో చూచాయిగా తెలుస్తూనే ఉంది. ఇబ్బందికర పరిస్థితుల్లో ముందుగా ఆడవాళ్లే తేరుకుంటారు. అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా, ఈయన మీ డాడీ. రాజు నీ కొడుకు, ఇప్పుడు పెళ్లి కొడుకు అయ్యాడు. రాజు లేచి నిలబడ్డాడు. త్రిభుజాకారంలో ముగ్గురు నిలబడి ఉన్నారు. పిల్లలకు తండ్రిని పరిచయం చేసే బాధ్యత తల్లిదే అంటారు. పెళ్లి చేసుకోబోయే కొడుక్కి తండ్రిని పరిచయం చేయటం ఒక్క హిమజ్వాల జీవితంలోనే జరిగే సంఘటన. నమస్తే, ఎంతసేపు అయింది వచ్చి? అలా మాట్లాడకపోతే తల్లి నొచ్చుకుంటుంది. ఒక అరగంట అయ్యి ఉండవచ్చు, పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావు, ఆల్ ది బెస్ట్ అన్నాడు రాజు నవ్వుతూ. అందరినీ చూద్దూ గాని రా రాజు అంది హిమ. ఇద్దరూ బయటికి వెళ్లారు. వినయ్కి రాజుని చూసి ఒకే ఆశ్చర్యంగా ఉంది. ఇతడు తన తండ్రా? అతని ఎదురుగా హిమ గదిలోని నిలువుటద్దం ముందు నిలబడి చూసుకున్నాడు. పచ్చటి రంగు, పెద్ద కళ్ళు, సముద్రపు అలలు నల్లగా ఉంటాయా అన్నట్టు ఎగిరిపడే జుట్టు, 6 అడుగుల 5 అంగుళాల చక్కటి పొడుగు. ఎక్కడిది ఇంత అందం తనకి? అటువంటి నల్లగా పొడుగ్గా ఉన్న ఇతడా తన తండ్రి? ఓ పెళ్లి కొడుకు గారు, ఏకాంతంగా ఏం చేస్తున్నారు అంటూ వచ్చాడు చందు. ఇద్దరూ బయటికి వచ్చారు. అంకుల్, మాలో ఎవరు మైత్రో, ఎవరు సౌజన్యోనో చెప్పాలి అంది మైత్రి రాజును ఉద్దేశించి. ఆడపిల్లలిద్దరూ వసంతకి చెరొక పక్క కుర్చీలో కూర్చున్నారు. అదేలా, నేను మీ ఇద్దరిని ఎప్పుడు చూడలేదే. అందుకేగా మిమ్మల్ని అడిగేది. ఎవరు అంకుల్కి హెల్ప్ చేయకూడదు అంది. అందరికీ ఇదేదో తమాషాగా ఉంది. వినయ్ తన సమస్య తాత్కాలికంగా మర్చిపోయాడు. రాజు ఏం చెప్తాడా అని అందరూ చూస్తున్నారు. రాజు 2 నిమిషాలు టైం తీసుకున్నాడు. నువ్వు మైత్రవి అన్నాడు మైత్రని చూసి. కాదు, సౌజన్యని అంది. ఊహో, నేను కరెక్ట్గా చెప్పాను, నువ్వు మైత్రవి. ఎలా చెప్తారు, దానికి రుజువేమిటి? నువ్వు ఎవరెవరో చెప్పమన్నావు కానీ రుజువు చెప్పమనిలేదే. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. నీలో హిమ పోలికలు కనిపిస్తున్నాయి. తను నీ వయసులో నీలాగే ఉండేది. ఏ వసంత, నిజమా కాదా నేనన్నది? ఇక లాభం లేదు మైత్ర, నువ్వు ఓటమిని ఒప్పుకోవాల్సిందే అంది వసంత. నేను ఓడిపోయాను. మమ్మీ ఎప్పుడో మీకు మా ఫోటోలు పంపి ఉంటారు. లేదు లేదు, తను నాకెప్పుడు ఫోటోలు పంపలేదు. నిజం చెప్పనా, సౌజన్యలో శివరామ్ పోలికలు కనిపిస్తున్నాయి. ఆ మాటకు సౌజన్య సిగ్గుపడింది. ఆ సిగ్గుని తన గుండెల్లో భద్రంగా దాచుకున్నాడు విద్యాసాగర్, మోహన్ కొడుకు. అది రాజు దృష్టిని దాటిపోలేదు. 6 నెలలు సావాసం చేస్తే మీరు వారవుతారట. అలాగా హిమ పద్ధతులు నీలో కనిపిస్తున్నాయి.
అన్నాడు రాజు. అతడి విశ్లేషణను అందరూ మెచ్చుకున్నారు. ఇంతలో భోజనాలు వచ్చాయి. ఈ పందిరి కింద చల్లగా విశాలంగా బాగుంది, ఇక్కడే తిందాం అన్నాడు రాజు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూస్తారేమో అన్నాడు శివరాం. పర్వాలేదు, రెండు వైపులా రోడ్డు ఉంది, ఒకవైపు చెట్లు అడ్డంగా ఉన్నాయి, అందరూ ఓకే అంటేనే అన్నాడు రాజు. అందరికీ ఆ ప్రపోజల్ నచ్చింది. సప్లై వాళ్ళు పెట్టిన టేబుల్స్ వేసుకుని అందరూ బఫే తిన్నారు. ఇదే ఈ ఏడాది వనభోజనాలు అనుకోండి అన్నాడు గోపి. అందరూ నవ్వారు. ఆ మర్నాడు రాత్రి వినయ్ పెళ్లి జుమ్మంటూ జరిగిపోయింది. తన మనసులో ఏముందో గానీ పైకి నవ్వుతూ త్రుళ్ళుతూ ఉన్నాడు. ఆ ముందు రోజు సాయంత్రం చందు వినయ్కి ఉపన్యాసం ఇచ్చాడు. వినయ్, నీ మొహంలో మీ డాడీ వచ్చారనే ఉత్సాహం కనిపించడం లేదు, ఎందుకు? ఏమో అదో నాకు అర్థం కావటం లేదు. మమ్మీ ముందే నాకు చెప్పారు నాకు ఇష్టం లేకపోతే ఆయన్ని పిలవనని, కానీ నేను ఎందుకో ఆయనతో మామూలుగా ఉండలేకపోతున్నాను. అసలు ఆయనతో నువ్వు ఎందుకు మాట్లాడటం? ఆయనకి మీ మమ్మీ అటెండ్ అవుతున్నారుగా. నిజమే కానీ అయినా నిజానికి నీ మనస్సేంటో నీకే అర్థం కావటం లేదు. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది మీ డాడీ గురించి, నా గురించి కాదు, మృదుల గురించి. నువ్వు ఇలా ఉంటే తను మాత్రం ఉత్సాహంగా ఎలా ఉంటుంది చెప్పు. వినయ్, పెళ్ళి పుట్టినరోజులాగా ఏడాదికి ఒక్కసారి రాదు. ఒక్కసారి వచ్చే ఈ సంబరాన్ని ఎవరి గురించో నువ్వు వదులుకోకురా. మృదుల గురించి తప్ప దేని గురించి పట్టించుకోకు. పనులు నేను అన్ను, విద్యా చూస్తారులే అన్నాడు. అబ్బా, మీ చెల్లెలి గురించి నీకేం బెంగరా? అలాగే మీ చెల్లెలి గురించే ఆలోచిస్తారులే అన్నాడు వినయ్ నవ్వుతూ. వినయ్ మనసెక్కడ చిన్నబుచ్చుకుంటాడో అని హిమ భయపడుతూనే ఉంది. కానీ వినయ్ తల్లికి ఆనందం కలిగించాడు. తను సరదాగా ఉండి పెళ్లి రాత్రి 12:30. అసలే చలికాలము, అందుకని బాగా దగ్గర వాళ్ళు తప్ప గెస్టులు ఎవరూ పెళ్లి టైంకి లేరు. రాజు, కృష్ణకిరీటి, జయంతిలను అదే చూడటం. హిమని మీరెందరో ఆదరించారు, దానికి కృతజ్ఞతలు అనే మాట చాలా చిన్నది. ఇప్పటికైనా నేను మిమ్మల్ని కలుసుకోగలిగాను అన్నాడు రాజు. ఎంత మాట, హిమలాంటి స్నేహశీలి మా ఇంట్లో ఉండటం మాకు బాగుంది. నేను మిమ్మల్ని ఆ రోజు రైల్లో చూశాను, అప్పటి నుండి మీ ఇద్దరూ మా స్నేహితులే అయిపోయారు. మైత్ర కాస్త పెద్దదయ్యాక నా వైఫ్ మళ్ళీ గర్భవతి అయింది, కానీ 3 నెలలకే అబార్షన్ అయింది. అప్పుడు హిమ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంది. ఇద్దరు చిన్నపిల్లలను చూసుకుంటూ జయంతికి చాలా హెల్ప్ చేసేది. అలాగా హిమ ఎప్పుడూ ఈ విషయాలు నాకు రాయనే లేదు అన్నాడు రాజు. పెళ్లి పూర్తిగా అయ్యేసరికి తెల్లవారుజామున 3 గంటలయ్యింది. వధూవరులిద్దరూ పెద్దల పాదాలకి నమస్కరిస్తూ వస్తున్నారు. రాజుకి నమస్కరించారు. రాజు వినయ్ భుజాలు పట్టి ఆపాడు. ఇదిగో పెళ్లి సందర్భంగా చిన్న కానుక. వినయ్కి తీసుకోవటం ఇష్టం లేదు, కానీ దానికి పెద్ద సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేదు. తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. హిమకి నమస్కరించబోయాడు. మమ్మీ, ఈ ఒక్క నమస్కారంతో మీ రుణం తీరదు. హిమ మాట్లాడలేకపోయింది. వినయ్ని భుజం తట్టింది. మర్నాడందరూ 8 గంటలకు నిద్రలేచారు. అప్పటికే బ్రేక్ఫాస్ట్ తెచ్చిన వాళ్ళు తలుపులు, కాలింగ్ బెల్ కొడుతున్నారు. ఆడవాళ్ళందరూ లేచారు. కాఫీలు, టిఫిన్లు అయ్యాయి. అందరూ మళ్ళీ పందిరిలో కూర్చుని పెళ్లి విశేషాలు చెప్పుకుంటున్నారు. హిమ లోపల ఏదో సామాన్ సర్దుతోంది. మైత్ర ఆమెకు సాయం చేస్తోంది. మమ్మీ అంటూ వచ్చాడు వినయ్. ఏమిటి వినయ్, ఏం కావాలి? ఇది చూడండి. వినయ్ రాత్రి రాజు ఇచ్చిన కవర్ చూపించాడు. ఏముంది ఇందులో? హిమ కవర్ తెరిచి చూసింది. అది 10 లక్షల చెక్. హిమ అది చూసి నోట మాట రాలేదు. ఏమిటి వినయ్, ఇది? అదే నాకు అర్థం కావటం లేదు. ఇంత అమౌంట్ నాకెందుకు మమ్మీ అన్నాడు. పద అడుగుదాం. రాజు పందిరి కింద కూర్చుని మాట్లాడుతున్నాడు. రాజు, కనీసం ఇలారా. ఏమిటది? హిమ చెక్ చూపిస్తూ అంది. అది వినయ్కి నేను ఇచ్చిన కానుక. ముగ్గురు హిమ గదిలోకి వచ్చి మాట్లాడుతున్నారు. అది అర్థమైందిలే, మరీ ఇంత డబ్బా? ఎంత? 10 లక్షలేగా, అది వాళ్ళ తాతగారిది, అందువల్ల తనకిచ్చాను మామూలుగా అన్నాడు రాజు. నాకు తీసుకోవటం ఇష్టం లేదు వినయ్ అన్నాడు. అది మీ తాతగారి ఇల్లు, పొలాలు అమ్మగా వచ్చింది. ఆ డబ్బుకు వారసుడివి నీవే కాబట్టి తప్పక తీసుకోవాలి. హిమాను నచ్చజెప్పవలసింది పోయి తనను నా దగ్గర తీసుకొచ్చావేమిటి? రాజు, ఆస్తి అంతా తనకిచ్చేస్తే మరి నీ సంగతి? రాజు నవ్వి, నా జీవితం నాకు సరిపోతుంది. ఇన్నాళ్ళు ఈ డబ్బు బ్యాంకులో వేస్తే 10 లక్షలయ్యింది. అప్పుడే వినయ్ ఖర్చుల కోసం డబ్బు పంపుతానంటే నువ్వు వద్దన్నావు. వినయ్ వైపు తిరిగి అన్నాడు, నీకు అర్హత లేని డబ్బు నిన్ను తీసుకోమని నేను కూడా చెప్పను. అది మీ తాతగారిది, సందేహం లేకుండా తీసుకో అన్నాడు. అతడంతలా చెప్తుంటే తీసుకో వినయ్ అంది హిమ. ఆ మధ్యాహ్నం భోజనాలు చేసి గోపి, విమల, జయంతి, కృష్ణకిరీటి, మోహన్, రేఖ, విద్యాసాగర్, అరవింద, అన్ను, సౌజన్య, శంకర్, ఉజ్వల, గీత, విక్రమ్ వెళ్ళిపోయారు. హిమ, వినయ్, మృదుల చేత పెద్దలందరికీ పట్టుబట్టలు పెట్టించింది.
పిల్లలందరికీ ఖరీదైన బట్టలు పెట్టించింది. వినయ్ ఒక్క రాజుకి తప్ప అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించాడు. ఆ రాత్రికే వినయ్, మృదుల మాల్దీవులకు హనీమూన్ పెడుతున్నారు. హిమ, నేను కూడా బయలుదేరుతాను అన్నాడు రాజు. నువ్వు కూడా అప్పుడైనా 2 రోజులు ఉంటావు అనుకున్నాను. చెప్పానుగా, హంపి వెంటనే వెళ్ళాలి. అతి కష్టం మీద 2 రోజులకు వచ్చాను. నిజానికి ఇంత సందడిలోంచి నాకో వెళ్ళాలని లేదు. మైత్ర పెళ్ళికైనా వచ్చి 1 రోజులు ఉండాలి. ఫిబ్రవరిలో పెళ్ళి అనుకుంటున్నాము. బహుశా మోహన్ వాళ్ళ అబ్బాయి విద్యకు సౌజన్యనిచ్చి చేస్తారనుకుంటా. తప్పకొస్తాను హిమ, ముందుగా తెలిసిందిగా అన్నాడు రాజు. అతడిని చందు బస్సు ఎక్కించి వచ్చాడు. ఆ రాత్రి వినయ్ వాళ్లను ఫ్లైట్ ఎక్కించి చందు తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొంత సామాన్ సర్ది అన్ను మర్నాడు చెన్నై వెళ్ళిపోతాడని వసంత, మైత్ర వెళ్ళిపోయారు. ఒక్కదానివి ఎలా ఉంటావు హిమ, మా ఇంటికి వచ్చేయి అంది వసంత. పెళ్ళైన ఇంట్లో దీపం పెట్టకుండా ఎలా రాను, ఇంట్లో చాలా సామాన్ ఉంది. అయినా నాకేం భయం, వినయ్ క్యాంప్లకు పెడితే ఒక్కదాన్ని ఉంటానుగా. అసలు కారణం అది కాదు, వసంత బలవంతం చేయలేదు అన్నట్టుగానే రాజు మైత్ర పెళ్లికి 2 రోజుల ముందుగా వచ్చాడు. హిమ, నేను మైత్రకి ఏదైనా బహుమతి కొందామనుకుంటున్నాను, కాస్త బజార్కి పెడదాం, వస్తావా? బహుమత ఏం కొందామని? హైదరాబాద్లో దొరకని వస్తువు అంటూ ఉండదు. నాకు సరిగ్గా ఐడియా లేదు. ఏదైనా బంగారు వస్తువు కొంటే బాగుంటుంది, హిమ ఆలోచిస్తున్నట్లుగా అంది. తనకి చాలా బంగారు నగలు ఉన్నాయి రాజు, చూస్తావా? నేనెందుకు చూడటం, నాకు కొన్ని నగల పేర్లు కూడా తెలియవు. అయినా తనకు అన్నకు మ్యాచింగ్గా ఏదైనా కొందాం. బాగానే ఉంది కానీ అటు విద్య పెళ్ళి కూడా ఉంది, చూడు, వాళ్ళు మనకి కావలసిన వాళ్లే. అవును, అయితే నలుగురికి కొందాం పదా. ఇద్దరూ బజార్కి బయలుదేరారు. వినేని కారు అడగాలని ఉంది హిమకి, తను వద్దనే అన్నాడు కానీ ఏదో సంకోచం. ఈలోగా రాజు ఆటో పిలిచాడు. ఆ నగల షాప్లో నగలు చూసి హిమ మురిసిపోయింది. మామూలు ఆడపిల్లలాగే ఆమెకు నగలంటే సరదా, కానీ కొనేవాళ్లే లేరు. మొత్తానికి అబ్బాయిలిద్దరికీ చేతికి బంగారు గొలుసులు, అమ్మాయిలిద్దరికీ 2 గాజులు కొన్నారు. హిమకి ఒకటే భయం వేసింది, రాజుకి బంగారం ఖరీదులు తెలుసా, ఎడాపెడా కొనేస్తున్నాడు. ఎందుకైనా మంచిదని తన ఏటీఎం కార్డు కూడా తెచ్చింది, కానీ రాజే అన్నిటికీ బిల్ చెల్లించాడు. అతడు నగలు చూస్తున్నప్పుడు ఆటోను పిలిచేటప్పుడు చేతికి గల బ్రేస్లెట్ కదులుతోంది. ఆటో ఎక్కాక రాజు అన్నాడు, ఈ గొలుసు గుర్తుందా హిమ, నువ్విచ్చిందే, దాన్ని నా ప్రాణంలా దాచుకున్నాను. డబ్బున్నా లేకపోయినా దీన్ని మాత్రం అమ్మలేదు, తాకట్టు పెట్టలేదు అన్నాడు. మమ్మీ, ఈ తోరణాలు ఎవరు కట్టారు, ఇంత అందంగా ఉన్నాయి? ఆఫీస్ నుండి వస్తూనే గుమ్మానికి ఉన్న తోరణాలు చూసి అడిగాడు వినయ్. ఇంకెవరు, మీ డాడీయే. తను ఎంతటి ఆర్టిస్ట్ అన్నది మీకెవరికీ తెలియదు. అవి తండ్రి చేసినవనగానే వినయ్ ముభావంగా లోపలికి వెళ్ళిపోయాడు. అనుకున్న 2 పెళ్లిళ్ళు అయిపోయాయి. మైత్ర అన్నుతో చెన్నై వెళ్ళిపోయింది. ఆమె వెడుతుంటే కృష్ణకిరీటి, జయంతి చాలా దుఃఖించారు. ఏమిటి అంకుల్, చెన్నై ఎంతో దూరం అన్నట్టు బాధపడతారు, కావాలంటే మీరు మాతో వచ్చేయండి అన్నాడు అనిల్. ఆడపిల్లని అత్తవారింటికి పంపుతున్న బాధ ఆనాటి కన్వ మహర్షికే తప్పలేదు, ఇక మేమెంతా అన్నాడు కృష్ణకిరీటి. వాళ్ళు వెళ్ళిపోయారు. అన్నయ్య, మీరు ప్రతిసారి మా ఇంటికి రాలేదు, అందుకని అన్నయ్యతో పాటు అందరూ రేపు మా ఇంటికి లంచ్కి రావాలి. వదిన, మీదే బాధ్యత అన్నాడు మోహన్. శ్రావణ మాసం వచ్చింది. హిమ పుట్టినరోజుకి రాజు సెల్ ఫోన్ కొని కొరియర్లో పంపాడు. చేతిలో ఉన్న చిన్న వస్తువును హిమ ఆశ్చర్యంగా చూసింది. ప్రపంచం ఎంత మారిపోయింది. ట్రంకాల్ కోసం గంటల తరబడి వేచి ఉండే రోజులు పోయాయి. అమెరికాలో ఉండే మనిషితో కూడా అర నిమిషాల్లో మాట్లాడే రోజులు వచ్చాయి. అయినా మనుషుల మధ్య, మనస్సుల మధ్య ఎన్నో అడ్డుగోడలు. ఇంతలో ఫోన్ మోగింది. అటునుంచి రాజు, హిమా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్, కానీ ఇంత ఖరీదైన గిఫ్ట్ కొన్నావేమిటి? ఎందుకు? బాగుంది, విలువైన మనిషికి ఖరీదైన గిఫ్ట్ కొనద్దా? ఇది నీ దగ్గర ఉంటే నేను నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు వస్తావు రాజు? వస్తే బాగానే ఉంటుంది, కానీ పనేమీ లేదు అక్కడ, ఏమీ తోచదు. ఇంతకీ ఎలా ఉంది అత్తగారి హోదా? బాగానే ఉంది. మృదుల వాళ్ళ ఫ్రెండ్తో కలిసి డ్యాన్స్ స్కూల్ పెట్టింది. పొద్దున్నే వినయ్ మృదుల బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ తీసుకెళ్ళిపోతారు. తను 3 గంటలకు వస్తుంది. నేను చదువు చెప్పే పేద పిల్లలకు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు డ్యాన్స్ నేర్పిస్తుంది, అందువల్ల తోచకపోవడం అంటూ నాకుండదు. అయినా మీ వంశం వాళ్ళకి వ్యాపారస్తులతోనే సంబంధాలు, లలిత కళలతోనే అనుబంధాలు ఉంటాయనుకుంటారు. హిమ నవ్వింది. ఈ రీసెర్చ్కి నీకు డాక్టరేట్ ఇవ్వాలి. రాజు కూడా నవ్వాడు. ఆ తర్వాత రాజు దగ్గర నుండి ఫోన్ లేదు, ఉత్తరం రాలేదు. హిమ ఫోన్ చేస్తే ముభావంగా మాట్లాడి పెట్టేస్తున్నాడు. హిమకి భయంగా అనిపించింది. తనేమైనా తప్పుగా మాట్లాడిందా? రాజు దగ్గర నుండి 15 రోజుల తర్వాత ఉత్తరం వచ్చింది.
హిమ, నీ ఉత్తరం అందింది. అప్పటి నుండి నాకు బాగా జ్వరంగా ఉంది. ఎక్కువగా నీతో మాట్లాడితే నా గొంతులోని తేడా కనబడతావని ఫోన్ కూడా ఎక్కువగా మాట్లాడలేదు. 15 రోజులు జ్వరం వచ్చి ఇంట్లో ఉంటే పిచ్చి పట్టినట్లుంది. అదేమి జ్వరమో, ఇంతలా ఏనాడు రాలేదు. పగలు టెంపరేచర్ తగ్గినట్లుండేది, మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి జ్వరం వచ్చేది. 4 రోజులుగా జ్వరం రాలేదు, బాగానే ఉన్నాను. విషయం తెలియక కంగారు పడతావని ఇంత వివరంగా రాస్తున్నాను. ప్రస్తుతం నేను బాగున్నాను, సాయంత్రం ఫోన్ చేస్తాను. హిమ ఉత్తరం చూశాక కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి. జ్వరం వస్తే ఒక్కడు ఆ రూమ్లో ఎలా? బ్రెడ్ కాల్చి ఇచ్చేది ఇక్కైనా లేకుండా. హిమ ఉత్తరం తీసుకుని వినయ్ దగ్గరికి వెళ్ళింది. వినయ్, మీ డాడీకి జ్వరంగా ఉందిట. కొంపదీసి ఇవిడ బెంగళూరు వెళ్తానంటుందా? తల్లిని పంపించడం వినయ్కి ఇష్టం లేదు. తగ్గిందా? ఇప్పుడు ఎలా ఉన్నారట? రాజు విషయంలో వినయ్ మాటలు పెదవుల మీద నుండే కానీ హృదయంలోంచి రావు. జ్వరం తగ్గిందిట, కానీ బాగా నీరసంగా ఉందిట. వినయ్, అతడిని ఇక్కడికి రమ్మని రాస్తాను. 4 రోజులుండి రెస్ట్ తీసుకుని వెళతారు. ఇది కొంచెం బెటర్, హిమ సందేహిస్తున్నట్లుగా అంది. అది నీకు ఇష్టమైతేనే వినయ్, తను వచ్చాడని నువ్వు ఇబ్బంది పడకూడదు. అతడి ఇక్కడికి వస్తే మోహన్ అంకుల్ డాక్టర్ కాబట్టి అన్ని టెస్టులు చేసి తన ఆరోగ్యం ఎలా ఉందో ఏమిటో చెప్తారు. రాబోయేది వినాయక చవితి కాబట్టి 4 రోజులుండి పెడతాడు. మీకు ఎలా నచ్చితే అలా చేయండి మమ్మీ, అందులో నా అభ్యంతరం ఏముంటుంది? అయితే ఈరోజే టికెట్ కొనమని ఫోన్ చేస్తాను. వినయ్ తల్లి అమాయకత్వానికి నవ్వుకున్నాడు. ఏమిటి వినయ్, అలా కోపంగా ఉన్నావు, ఏం జరిగింది? వినయ్ మృదులను తీసుకుని చందు ఇంటికి వెళ్ళాడు. అరగంట నుండి అతడు ఎందుకు అలా ఉన్నాడో అన్నా చెల్లెళ్ళకు అర్థం కాలేదు. మీ డాడీ వస్తే ఆనందించాలి కానీ ఇలా కోపం తెచ్చుకుంటామేమిట్రా అన్నాడు చందు. నీకు తెలియదురా, ఈవిడ అమాయకురాలు. ఇన్నాళ్ళు ఆయనకు ఒంట్లో శక్తి ఉంది, బాధ్యతలు ఈవిడ మీద వదిలేసి తిరిగాడు. ఇప్పుడు వయసు మీద పడుతోంది, అందుకని ఏదో ఒక సేఫ్టీ ప్లేస్లో ఉండాలి. అందుకని జ్వరం అని చెప్పి ఇక్కడికి రావటానికి ఒక ప్లాన్. మృదుల ఈ కొత్త వినయ్ని ఆశ్చర్యంగా చూస్తోంది. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నా వినయ్, ఆయన ఎక్కడికి వచ్చినా 4 రోజులు రెస్ట్ తీసుకుని పెడదాం అనుకుంటున్నారేమో అంది. నీకు తెలియదు చందు, నీకు గుర్తుందా మనతో చదివాడు పాండు అని, వాళ్ళ నాన్న మరొక మనిషిని పెళ్లి చేసుకున్నానని వెళ్ళిపోయి అనారోగ్యం మీద పడ్డాక ఆమె ఇంట్లోంచి పంపిస్తే మళ్ళీ భార్యాబిడ్డలే గతి అంటూ వచ్చాడు. మీ డాడీ విషయంలో అలా జరగదు, వాళ్ళ పరిస్థితులు వేరే. ఏమో నేను అమ్మను, మా మమ్మీ ఆయన మీద ఈగ వాలనివ్వదు. ఆయన తలకిందులుగా నడిచినా బాగానే ఉంటుంది ఆవిడికి. నీలో ఈ కోపం ఎన్నడూ చూడలేదు వినయ్. జీవితమంతా వాళ్ళిద్దరూ దూరంగానే గడిపారు. ఎవరో ఒకరు లేదా పరిస్థితులు వాళ్ళని విడదీస్తూ వచ్చాయి. సగం కాలం దాటిన ఈ వయసులో వాళ్ళిద్దరినీ నువ్వు విడదీస్తావా? నీకు తెలీదు వినయ్, మనం ఈ ముసలి వాళ్లను ఎంత బాగా చూసినా వాళ్ల వయసు వాళ్ళు, వాళ్ల గతం తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తోడుగా ఉండాలి. నేను చూస్తుంటానుగా, ఇన్ని రోజులైనా మా డాడీ మా అమ్మను తలుచుకు బాధపడుతుంటాడు. ఆవిడ ఉన్న రోజుల్లో ఈయన వ్యాపారం అంటూ తిరిగేవాడు, ఆమెను ఏమీ సుఖపెట్టలేదని ఇప్పుడు బాధపడతారు అన్నాడు చందు. ఆయన ఇక్కడికి వచ్చినా ఈవిడ అక్కడికి వెళ్ళినా మనకు బాధ ఎందుకు వినయ్, ఇన్నాళ్ళకైనా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనే కదా మనం కోరుకునేది అంది మృదుల. కరెక్ట్ చెప్పావు మృదుల. ఒరేయ్, రాబోయే దాన్ని మనం ఆపలేము, జరిగిన దాన్ని మార్చలేము. ఒకటే ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నీకు ఇష్టలేని సంఘటనలే జరిగితే అప్పుడే చూద్దాం అన్నాడు చందు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.